స్తోత్రము. మీ అందరికి వందనాలు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 2:1. మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి అనుదినము ఉదయకాలము 8:00 నుంచి 8:30 వరకు ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇది మన సమయము, ఇది దైవికమైన సమయము. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయం, దేవుడు మనం గడిపేటువంటి సమయం, దైవస్వరం వింటున్నటువంటి సమయం. కనుక మనం శ్రద్ధగా ఉందాం, మెలకువగా ఉందాం. ఉదయకాలపు నిద్ర మత్తును తొలగించుకొని ప్రభు సన్నిధిలో మనం కనిపెడుతూ ఉందాం. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధుడవైన మా దేవ, మహోన్నతుడా, మహాగనుడా, మా దేవ, మా రాజా, నిన్ను స్తుతిస్తున్నా. మాకిచ్చినటువంటి మంచి దినము కొరకై మీకు వందనం చేయిస్తున్నా. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. నిన్ను స్తుతించడానికి మాకిచ్చినటువంటి మరొక ఉదయాన్ని బట్టి మీకు వందనం చేయిస్తూ, స్తుతించడం మాత్రమే కాకుండా నీ స్వరము నువ్వు వినిపింపజేయాలనుకుంటున్నావు, నీ స్వరం మేము వినబోతున్నాం. అందును బట్టి మీకు వందనం చెల్లిస్తూ ఈ దినమంతా మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఇప్పటి వరకు మీరు మమ్మల్ని నడిపించారు. ఈ నెలలో ప్రభు 27 దినాలు కాపాడారు. 28వ దినంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనం చెల్లిస్తూ చేయని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమాలు చూస్తున్న వారందరినీ మీరు దీవించి మేలు చేయమని యేసు నామములోనే ప్రార్థించి కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో, అనగా నిన్నటి ఎపిసోడ్లో, పస్కా అనుభవం, ద పాస్ఓవర్ ఎక్స్పీరియన్స్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అనగా దాటించబడేటువంటి అనుభవం, క్రాసింగ్ అయ్యేటువంటి ఒక ఎక్స్పీరియన్స్, అనగా ఓవర్గా పాస్ చేయడం, లేకపోతే వెళ్ళిపోవడం, లేకపోతే క్రాసింగ్ ఓవర్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. కానా నుండి కపర్నహోములోకి వారిని దాటించాడని. ఏమో ఆయన దాటించకపోతే వారు దాటలేరా అంటే, ఆయన ఉన్నాడు, వీళ్ళందరికన్నా ఆయనకు అనుగ్రహించబడినటువంటి గైడెన్స్ ప్రకారం వాళ్ళు వెళ్ళారు. మరియమ్మ గైడెన్స్ ప్రకారం అందరూ అక్కడికి వెళ్ళలేదు. శిష్యుల సహోదరుల యొక్క గైడెన్స్ ప్రకారం, అనగా నడిపింపు ప్రకారం వెళ్ళలేదు. కానీ అక్కడ అంతమంది, ఇంచుమించు 12 మంది శిష్యులు, లేకపోతే 5 మంది సహోదరులు, ఇంచుమించు 18-20 మంది ఉన్నప్పటికీ కూడా ఆ స్మాల్ గ్రూప్లో ఒక గైడెన్స్ కలిగిన వ్యక్తి, దైవికమైన నడిపింపు కలిగినటువంటి, తండ్రి నడిపింపు కలిగినటువంటి యేసు ప్రకారం, యేసు అడుగు జాడల్లో వారు ముందుకు సాగారు. ఇంకా నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దాని ఆ అద్భుతము యొక్క, ఆ సూచక్రియ యొక్క ఆ ప్రభావంలోనే, ఆ ఇన్ఫ్లుయెన్స్లోనే, ఇంపాక్ట్లోనే వాళ్ళు ఉన్నారు. అలాగా వాళ్ళు కపెర్నహూంకి వెళ్ళారు. కపెర్నహూం దాటించడం అంతేకాకుండా ఆందోళన నుంచి, వర్రి నుంచి, వర్రి కావడం, మరియమ్మ యొక్క వర్రీనెస్ని, లేదా వర్రి కావడం నుంచి ఆమెను, లేదా శిష్యులను ఆయన విశ్వాసం ఉంచడంలోకి నడిపించబడినటువంటి, దాటిపోయినటువంటి అనుభవం గురించి, అంతేకాకుండా ఆచారాల నుంచి, అనగా రాతి బాణలు, శుద్ధీకరణ, నీళ్లు చల్లుకోవడం, లేకపోతే ప్రక్షాళనలు, ఇవన్నీ పక్కన పెట్టేసి వీటిని కాదనుకొని ఆచార రాహిత్యంలోకి, ఆచారాలు లేనటువంటి ఒక ఆత్మీయ అనుభవంలోకి ప్రభు దాటించాడని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 2:1. యోహాను సువార్త 2:1. స్తోత్రం. మూడవ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. నౌ ఆన్ ద థర్డ్ డే జీసస్ మదర్ వెంట్ టు ఎ వెడ్డింగ్ ఫీస్ట్ ఇన్ ద గలిలయన్ విలేజ్ ఆఫ్ కానా. దేవుని స్తోత్రం. యేసు ప్రభు తల్లి వెళ్ళినటువంటి, యేసు ఆయన సహోదరుడు వెళ్ళినటువంటి వివాహం. ఇక్కడ తండ్రి యొక్క, యేసు ప్రభు యొక్క భౌతిక తండ్రి అయినటువంటి యోసేపు ప్రస్తావన లేదు. బహుశా ఆయన అప్పటికే చనిపోయాడు అని చరిత్రకారులు, లేకపోతే బైబిల్ వ్యాఖ్యాతలు చెప్తున్నారు. ఆయన బతికి ఉండడమో, లేకపోతే చనిపోయి ఉండడమో, లేకపోతే వివాహానికి హాజరు కాకపోవడమో, లేకపోతే ఏదో జరిగాయి, మనం వాటిలోకి వెళ్ళలేదు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, ఆ వివాహం ఒక అద్భుతమైనటువంటి వివాహం. జరిగినటువంటి ఏర్పాట్లను బట్టి కాదు, సిద్ధపరిచినటువంటి ఆహార పదార్థాలను బట్టి కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఒక అతిథిని బట్టి,
అతిథులు బోర్డు మంది ఉన్నారు, గెస్టులు ఉన్నారు, కానీ ఒక స్పిరిచువల్ అండ్ స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. ఆయన పేరు యేసు ప్రభు. ఆ అతిథిని బట్టి, ఆయనను బట్టి అక్కడ అద్భుతం జరిగింది. మన టైటిల్ మరపురానటువంటి మనువు. ఇదేంటి టైటిల్ కొత్తగా ఉంది? మరపురాని అంటే మరిచిపోలేనటువంటి, ఏమాత్రం వెంటనే సులభంగా మరిచిపోదగిన సంఘటన కాదు జరిగింది ఆ వివాహంలో. ఆ సంఘటనను బట్టి వివాహం అనేది ఒక మరుపురాని అనుభవంగా మారింది. కొన్ని సంఘటనలను బట్టి, దైవిక జోక్యాన్ని బట్టి, దేవుడు కార్యాలు చేయబట్టి కొన్ని వివాహాలు, కొన్ని వివాహ జీవితాలు అద్భుతంగా మారతాయి. దేవుని స్తోత్రం. ఒక చిన్న కార్యమే కావచ్చు, కానీ ఒక వివాహ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక చిన్న కార్యక్రమే కావచ్చు, ఆ ఊరు మొత్తాన్ని ప్రభావితం చేసింది అని చెప్పవచ్చు. ఆ ఊరు మొత్తం ప్రభావితం చేసిందంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో లాగా సమరయ ప్రజలందరూ ప్రభు వైపు, ఆ గ్రామంలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రభు వైపు తిరిగినట్లుగా కానాలో తిరిగారు అని నేను అనలేదు. ఒక కార్యం జరిగితే ఖచ్చితంగా దాని యొక్క ఫలితము, దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఒక నిశ్చలమైనటువంటి ప్రశాంతమైనటువంటి కొలంలో రాయేశాం, చెరువులో రాయేశాం, అవి రిపుల్స్, తరంగాలు పుట్టుకొస్తాయి. ఆ నిశ్శబ్దతకి లేకపోతే ఆ ప్రశాంతతకు భంగం కలుగుతుంది. అలాగే దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేసినప్పుడు శరీర సంబంధమైనటువంటి ప్రశాంతత కాదు, అది ఆత్మ సంబంధమైన ప్రశాంతత అనుభవం. లేకపోతే శరీర సంబంధమైనటువంటి ఆ అనుభవంలో ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక అనుభవం. అనగా అంతా బాగానే ఉంది, కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు కాస్త తరంగాలని, కెరటాలని ఆయన అనుమతిస్తాడు. చాలాసార్లు మనం కూల్గా ఉన్నాం, అంతా బాగానే ఉందండి, దేవుని స్తోత్రం, బాగా సెటిల్ అయ్యాం, అంతా జరిగిపోయింది, మన మ్యారేజ్ కూడా బాగా జరిగింది, లేకపోతే నిన్న మ్యారేజ్ బాగా జరిగింది, ఫంక్షన్లు బాగా జరిగాయి, దేవుని స్తోత్రం అని అనుకుంటున్నటువంటి టైంలో ఒక రాయి పడినట్లుగా లేకపోతే తరంగాల యొక్క అనుభవం కలిగేటువంటి అవకాశం ఉంది. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయము, మన వివాహ జీవితాల్లో కూడా దైవికమైన కార్యాలు జరగాలి. ఆత్మీయమైన మత్తులో నుంచి మనం మేల్కోవాలి. ఆత్మీయ మత్తులు తొలగిపోవాలి, అవిశ్వాసం తొలగిపోవాలి. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ఆ వివాహము, మనువు అంటే వివాహం, మనువాడటం అంటే పెళ్లి చేసుకోవడం, మను ధర్మం కాదు, మనువు అనగా అన్ఫర్గెటబుల్ వెడ్డింగ్ లేకపోతే మ్యారేజ్ గురించి మనం ఆలోచిస్తున్నాం. దాన్ని మర్చిపోవాలని ప్రయత్నం చేసినా మర్చిపోలేం. దేవుని కార్యాలని మనం మర్చిపోలేం. దేవుడు మనల్ని రక్షించాడు, ఆ రక్షణ అనుభవాన్ని, ఆ గొప్ప రక్షణ అనుభవాన్ని మనం మర్చిపోలేం. నన్ను ఎలా రక్షించాడబ్బా, నాకు అర్థం కావట్లేదు, నేను మర్చిపోయినే. ఒక 40 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా దేవుడు మనల్ని దర్శించి, దేవుడు మనల్ని సందర్శించి, దేవుడు మనల్ని ఎన్కౌంటర్ చేసినటువంటి ఆ క్షణాన్ని మనం మర్చిపోలేం. అపొస్తల కార్యములు 9వ అధ్యాయంలో సౌలును దేవుడు దమస్కస్ గేట్ దగ్గర దర్శించాడు. ఆ ఎక్స్పీరియన్స్ని పౌలు మర్చిపోలేకపోయాడు, పౌలు మర్చిపోలేకపోయాడు. దాని గురించి 22వ అధ్యాయంలో అపొస్తల కార్యం 22వ అధ్యాయంలో మాట్లాడతాడు. దాని గురించి అపొస్తల కార్యం 26వ అధ్యాయంలో మాట్లాడతాడు. రూపాంతరపు అనుభవము, ఆ అనుభవానికి ప్రత్యక్ష సాక్షులుగా పేతురు, యోహాను, యాకోబులు ఉన్నారు. అది జరిగి అనేక సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ దర్శనాన్ని మర్చిపోలేని పేతురు, 2 పేతురు పత్రికలు దాని గురించి సాక్ష్యం చెప్తాడు. ఎందుకు చెప్తున్నాడంటే, మన జీవితంలో కొన్ని జరిగేటువంటి అనుభవాలు మరపురానివి, అన్ఫర్గెటబుల్ ఇన్సిడెంట్స్ మన జీవితంలో జరుగుతాయి. ఈ 2022వ సంవత్సరంలో మన జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన మరపురాని సంఘటనలు, ఘటనలు జరగాలి. దేవుడు అలా చేయాలనుకుంటున్నాడు. దీనికి ఆశ్చర్యపడుతున్నావా? దీనికన్నా గొప్ప సంగతులు చూస్తావు. ఒక చిన్న అద్భుతానికి ఆశ్చర్యపడతారేమో, దేవుడు గొప్ప పెద్ద ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. చిన్న పెద్ద అనే తేడాలు మనం చెప్పుకుంటున్నాం అంతవరకే. ఒకవేళ తలకాయ నొప్పి తగ్గింది అనేది ఒక చిన్న అద్భుతంగా మనం భావించవచ్చు. ఇంకేదైనా పెద్ద రోగం ఏదైనా వచ్చింది లోకం దృష్టికి, ఆ అనారోగ్యం తొలగించబడింది అనుకో, దాన్ని మనం పెద్ద అద్భుతం అంటున్నాం. మరపురానటువంటి మనువు, ఈ వివాహము ఎందుకు మరపురానిదిగా ఉంది అనే దాని గురించి మనం ఆలోచించడానికి 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం.
స్తోత్రం. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం, యూద మతము యొక్క శుద్ధీకరణ ఆచారం ప్రకారం, రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. రాతి బాణలు ఉన్నాయి, ఆ రాతి బాణలు శుద్ధీకరణ కోసం. కానీ ఆ ఆరు రాతి బాణల ద్వారా శుద్ధీకరణ జరగలేదు. యేసు వచ్చిన తర్వాత, యేసు రావడానికి ముందుగా రాతి బాణల ద్వారా శుద్ధీకరణ జరిగి రాతి బాణలు నీళ్ళు అయిపోయినాయి. కానీ యేసు వచ్చిన తర్వాత ఆ రాతి బాణల ద్వారా సంతృప్తి కలిగింది. శుద్ధీకరణ కాదు, సంతృప్తి కలిగింది. యేసు అనుభవాల్ని మారుస్తున్నాడు. భౌతికమైన అనుభవం నుంచి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలోకి మనల్ని తీసుకుని వస్తున్నాడు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట మీకు గుర్తు చేయాలి. పాత రోజుల్లో, లేకపోతే ఆ మొదటి శతాబ్దంలో, లేకపోతే అద్భుతం జరిగినటువంటి కాలంలో రాతి బాణలు అనేవి అందరిలో ఉండవట. సాధారణంగా అందరిలో మట్టి బాణలు ఉండేవి, మట్టి పాత్రలు ఉండేవి, ఎర్తన్ సాయిల్ వెజల్స్ ఉండేవి. కానీ రాతి బాణలు కొందరిలో మాత్రమే ఉండేవి. ఎవరిలో అంటే ప్రాముఖ్యంగా యాజకుల ఇళ్లలో ఉండేవి. అనగా దీన్ని ఆధారంగా చేసుకుని, ఇది బహుశా ఒక యాజకుని గృహం, ఇది బహుశా ఒక యాజకుని ఇంట్లో జరిగిన పెళ్ళి, యాజకుని ఇంట్లో జరిగిన, ఏ యాజకుడు ఎవరు ఆయన పేరేంటి అంటే మనం చెప్పలేని పరిస్థితి. బైబిల్ పండితుల యొక్క వ్యాఖ్యానంలో ఇలా చెప్పుకుంటూ వచ్చారు. యాజకుడు ఎవరు ఏంటనేది కూడా మనం పక్కన పెట్టేద్దాం. యాజకుడు సాధారణమైనటువంటి యూదుడే శుద్ధీకరణకు ప్రాధాన్యత ఇస్తాడు, ఆచారానికి ప్రాధాన్యత ఇస్తాడు. అటువంటి ఒక యాజకుని ఇంట్లో జరిగినటువంటి కార్యక్రమం. ఆ యాజకుని ఇంట్లో ఆయన అతిథిగా వచ్చాడు. కానీ ఆయన ఆత్మ సంబంధమైన మెల్కీసెదెకు క్రమం ప్రకారం వచ్చిన ప్రధాన యాజకుడిగా అక్కడికి వచ్చాడు. ఆ వివాహానికి ఆయన అతిథిగా వచ్చాడేమో, కానీ ఆయన ఆత్మ సంబంధమైన పెళ్లి కుమారుడిగా వచ్చాడనే సంగతి ఎంతమంది తెలుసు? మనం ఆలోచిస్తున్న విషయం, మరుపు రానటువంటి ఆ మను, ఆ మరుపు రానటువంటి ఆ మధురమైనటువంటి ఆ అరుదైనటువంటి వివాహానికి కారణమేంటి? దానికి కారణాలు, మూడు కారణాలు మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, మతాచారము లేనటువంటి మను. అది ఏ రాతి బాణలు శుద్ధీకరణ కోసం ఉంచబడ్డాయో ఆ రాతి బాణల ద్వారా శుద్ధీకరణ, రాతి బాణల్లో ఉన్న నీళ్ల ద్వారా కాదు శుద్ధీకరణ జరగాల్సింది. కొన్ని సంవత్సరాల తర్వాత, లేదా కొన్ని దినాల తర్వాత, కొన్ని మాసాల తర్వాత కలువరి సిలువలో యేసు ప్రభు చేయబోయేటువంటి యోహాన్ సువార్త 19వ అధ్యాయంలో ఆయన పక్కలో పొడిచినప్పుడు రక్తము నీళ్ళు వచ్చాయి. ఆ ఓట ఇమ్మానుయేలు రక్తము ద్వారా మనకు శుద్ధీకరణ జరుగుతుంది. అనగా యేసు రక్తం ద్వారా శుద్ధీకరణ జరుగుతుంది. నీళ్ళ ద్వారా కాదు శుద్ధీకరణ జరగాల్సింది. బండగా పోల్చబడినటువంటి క్రీస్తులో నుంచి వచ్చిన రక్తం, క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరణ. రాతి బాణల్లోంచి వచ్చినటువంటి నీళ్ల ద్వారా బాహ్య శుద్ధీకరణ జరిగింది. కానీ యేసు ద్వారా వచ్చిన నీళ్లు, యేసు ద్వారా వచ్చిన రక్తం అది ఆంతర్య శుద్ధీకరణ చేసింది. భౌతికమైన జలాలు చేయలేని పనిని ఆత్మ సంబంధమైన జలాలు చేశాయి. లోకపు జలాలు చేయలేని పనిని పరలోకము నుంచి వచ్చిన ప్రభు ఇచ్చిన జలాలు అలా ఆంతర్యంలో శుద్ధీకరణ చేశాయని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి విషయము, అక్కడ మతాచారానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరు శుద్ధీకరణ గురించి ఆలోచించడం లేదు. ద్రాక్షారసం అయిపోయింది అంటున్నారే, కానీ మళ్ళీ వడ్డిస్తున్నారేంటి? జబ్బు రసం పోయడం లేదే, మంచి రసమే పోస్తున్నారే, ఏంటి ఇంకా మంచి రసం ఉంచుకున్నారు ఇప్పటిదాకా? జనుల మత్తును గుర్తించలేదా కుటుంబ సభ్యులు, లేకపోతే కార్యనిర్వాహకులు? ఏంటి అర్థం కాని, ఒకవైపు ఉంది అంటున్నారు, లేదు అంటున్నారు. ద్రాక్షారసం ఉందా లేదా? మరేమో చెప్పింది లేదు అని. అయ్యా, ఆమెగారు చెప్పారండి, వారి కుమారుతో చెప్పాడు, దానికి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పాడు, అది అబద్ధం కాదు, అయిపోయింది అని అనుకుంటున్నానని కాదు ఆమె చెప్పింది, అయిపోయింది అని చెప్పింది. కాబట్టి ద్రాక్షారసం పక్కాగా అయిపోయింది. మళ్ళీ అయిపోయినప్పటికీ ఎలా వడ్డిస్తున్నారు? అయిపోయినప్పటికీ సర్వింగ్ ఎలా చేస్తున్నారు? బంతిలోకి ఎలా పంపిస్తున్నారు ద్రాక్షారసం? ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇట్స్ ఎ మిస్టరీ. దేవుని కార్యములు శాశ్వతములని తెలుసుకుంటున్నాయి అని భక్తుడు అంటాడు. అదే సమయంలో దేవుని కార్యములు మర్మములు అని మనం తెలుసుకోవాలి. దైవికమైనటువంటి కార్యాలు, ద వర్క్స్, ద డివైన్ వర్క్స్ ఆర్ మిస్టీరియస్ వర్క్స్. దేవునికి స్తోత్రం. నీకు అర్థం కావాలని లేదు, అర్థమైందా దేవునికి స్తోత్రం, అర్థం కాకపోయినా దేవునికి స్తోత్రం,
అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, మతాచారము లేనటువంటి ఒక మనువు. అందుకనే దాన్ని అంత సులభంగా మర్చిపోలేము. అన్ని వివాహాల్లో ఆచారాలు ఉన్నాయి, అన్ని వివాహాల్లో మత ప్రమేయం ఉంది, మత జోక్యం ఉంది. కానీ ఈ వివాహం భిన్నంగా జరిగింది. వివాహం తర్వాత జరిగిన వివాహం మాత్రమే కాదు, వివాహం తర్వాత జరిగిన విందు కూడా విచిత్రంగా ఉంది. వివాహానికి మాత్రమే కాదు, విందుకు కూడా వాళ్ళకి ఆచారాలు ఉన్నాయి, శుద్ధీకరణ ఆచారం లాంటివి. కానీ ఆచారానికి అవకాశం లేకుండా ఆచారాల కొరకైన ద్వారాన్ని ప్రభువు మూశాడు. జీసస్ క్లోజ్ ద డోర్స్ ఫర్ రిచువల్స్ ఆర్ రిలీజియస్ సెరమనీస్ ఆర్ రిలీజియస్ సాంక్టిఫికేషన్స్ ఆర్ క్లెన్జింగ్స్. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం జరిగింది ఆ వివాహాన్ని అంతగా చెప్పుకోవడానికి? కారణం ఏంటి? ఆ మనువులోని ప్రత్యేకత ఏంటి? మనువులోని మధువు, వధువు కాదు, మధువు అనగా మద్యం, అనగా ద్రాక్షారసం, అనగా వివాహంలో ఏదో సంథింగ్ జరిగింది. ఏదో ఒకటి సాధారణంగా సాదాసీదంగా వెళ్ళిపోయింది అనుకుంటే దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఏదో సంథింగ్ జరగాలి, ఏదో జరగాలి. నీ నా జీవితంలో సాదాసీదాగా వెళుతున్న జీవితంలో అకస్మాత్తుగా దైవకార్యం జరిగిందనుకోండి, ఇక దాని గురించి చెప్పడానికి వీలు పడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2:10 ప్రతివాడును ప్రతివాడును మొదట ఎవరీవన్ మొదట మంచి ద్రాక్షారసం, స్టార్టింగ్ లో ఏమో మంచి ద్రాక్షారసాన్ని పోస్తాడు, గుడ్ వైన్ ని పోస్తాడు. జనులు మత్తుగా ఉన్నప్పుడు, జనులందరూ టాక్సికేషన్ లో ఉన్నప్పుడు, మత్తు అనుభవంలో ఉన్నప్పుడు, జబ్బురసము పోయెను నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విందు ప్రధాని పెళ్లి కుమారునితో చెప్తున్న మాటలు, పెళ్లి కుమారుని ప్రశంసిస్తున్న మాటలు, కొన్ని తర్జుమాల్లో ఇది ఒక స్టేట్మెంట్ లాగా కాకుండా ఒక ప్రశ్న లాగా కనిపిస్తుంది. అదేంటంటే, అసలు నువ్వు ఇప్పటిదాకా ఎందుకు ఈ ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావు? ఇక ఆపోయా బాబు, కొద్ది జబ్బురసం పోసి లోకము చెడు చేయమని, చెడ్డ పనులు చేయమని, కీడు చేయమని ప్రోత్సహిస్తుంది. కానీ ప్రభు మేలు చేస్తూ సంచరించాడు. మేలు చేయాలనేది ఆయన యొక్క ఉద్దేశం. మనం మేలు చేసేవాళ్ళుగా ఉండాలి, కానీ కీడు చేసేవాళ్ళుగా ఉండాలి. జబ్బురసం పోసి ఎంతకాలం ప్రజలను మోసగిస్తారు? దుర్బోధలు చేసి ప్రజలను ఎంతకాలం మోసగిస్తారు? దుర్బోధల జబ్బురసాన్ని పోసి కుడి ఎడమ ఎరుగనటువంటి విశ్వాసులైనటువంటి వారిని, ఆత్మ సంబంధంగా గుడ్డివాళ్ళైన విశ్వాసులని గమ్యం తీసుకోకపోకుండా గుంటలో పడేయడం, అది ఎంతవరకు న్యాయం? దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని బోధించేటువంటి మాలాంటి వారు చాలా జాగ్రత్తగా బోధించకపోతే, వినేటువంటి మీలాంటి వారు అనగా సాధారణమైన విశ్వాసులు, అమాయకులైనటువంటి విశ్వాసులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు పక్కదారి పట్టే అవకాశం లేదా? కాబట్టి ఒక దైవజనులుగా మేము చక్కటి బోధన, వాక్యానుసారమైన బోధన చేయాలని మీరు ప్రార్థిస్తూ, ప్రార్థనాపూర్వకంగా సందేశాల కోసం ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతే దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. కారణం ఏంటంటే దుర్బోధలు, ఫాల్స్ టీచింగ్స్, ఈ పులిసిన పిండి పెరగడం వలన ముద్దంతా మన జీవితం అంతా, మన ఆత్మీయ జీవితం అంతా, మన సంఘ జీవితం అంతా పులిసిపోయేటువంటి అనుభవంలో ఉండే అవకాశం ఉంది. ఈ పులిసిన తనంలో నుంచి పులియని తనంలోకి మనం ఉండాలి, నిలబడాలి. దేవుని స్తోత్రం. దుర్బోధ నుంచి ఆరోగ్యకరమైనటువంటి హితబోధలోకి మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తుంటే మొట్టమొదటి విషయము, మతాచారము లేని మనువు గనుక అది మరుపురాని మనువుగా మిగిలిపోయింది. చరిత్ర పుటల్లో వివాహాలు జరుగుతున్నంత కాలం, క్రైస్తవ వివాహాలైనా ఏ వివాహాలైనా కానీ, ఒకవేళ దీని ప్రస్తావన లేనప్పటికీ కూడా దీన్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మనం గుర్తు చేసుకునే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, మనం ఆలోచించిన విషయము, మోసము జరగనటువంటి మనువు అది, మోసం జరగనటువంటి వివాహం అది. అన్ని వివాహాల్లో మోసం జరుగుతుంది, ప్రజలు మోసపోతున్నారు. మత్తుగా ఉన్నప్పుడు మోసపోతాం మనం, మెలకుగా ఉన్నప్పుడు మోసపోయేటువంటి అవకాశం లేదు. గత ఎపిసోడ్లో మత్తుగా, జనులు మత్తుగా ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం.
ఒకటి మతాచారం లేనటువంటి మనువది, రెండవది మోసం జరగని మనువది. మూడవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, యోహాను సువార్త 2:11. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 2:11. గలిలయలోని కానా అనేటువంటి ఊర్లో యేసు మొదటి సూచక క్రియను చేసి, యేసు ఈ మొట్టమొదటి సూచక క్రియ అనగా నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం, ఆరు రాతి బాణల్లో నీళ్లను ద్రాక్షారసం, ఆరు రాతి బాణల్లో, మూడు రాతి బాణల్లో అని కాదు, ఆరు రాతి బాణల్లో, నాలుగు ఐదు అని కాదు, అన్ని రాతి బాణల్లో, ఎన్ని రాతి బాణలు ఉన్నాయో అన్ని రాతి బాణల్లో నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం అనేటువంటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. తన మహిమను, తనకున్నటువంటి మహిమను, తనకున్న మహిమ అంటే యోహాను సువార్త 17:10, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన మహిమ, ద గ్లోరీ దట్ యు హావ్ గివెన్ టు మీ. దేవుని స్తోత్రం, తండ్రి అనుగ్రహించినటువంటి మహిమ, ఆ మహిమను బయలుపరిచాడు, బయటపెట్టాడు. దాగి ఉన్నటువంటి మహిమను, మరుగై ఉన్నటువంటి మహిమను ఆయన వెలికి తీసుకొచ్చాడు, వెలికి తీశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని వివాహాల్లో సమృద్ధి ఉంటే ఉండొచ్చు, కానీ అన్ని వివాహాల్లో ఇక్కడలాగా ప్రతి వివాహంలో మతాచారం ఉంది, ప్రతి వివాహంలో మోసం ఉంది. మతాచారాలు మోసము లేనటువంటి ఒక వివాహం అనగా ఈ వివాహం తర్వాత జరిగినటువంటి లేకపోతే వివాహ జీవితాలన్నీ మతాచారాలు లేని, మోసం లేని జీవితాలుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మనకు పరోక్షంగా అదే పాఠం నేర్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవ విషయం మనం 11:1 చదువుకున్నాం, మహిమ బయలుపరచబడినటువంటి మనువది. దిస్ ఇస్ అ మ్యారేజ్ దట్ గ్లోరీ హ్యాస్ రివీల్డ్. మహిమ స్వరూపి అయిన ప్రభువు ఉన్నటువంటి వివాహం అది. అరే కానాలో ఇలా జరిగింది కదా అని చెప్పేసి ఇక జరుగుతున్నటువంటి చాలా వివాహాల్లో యేసును అతిథిగా పిలిచారు. బహుశా నీళ్లు ద్రాక్షారసంగా మారుస్తాడనే ఉద్దేశంతో అనే మాట. తర్వాత ఆయన ఏ వివాహానికి అటెండ్ అయినట్టుగా మనం చూడడం లేదు. అటెండ్ అయ్యాడో లేదో మరి సువార్తికులు ఎవరు ప్రస్తావించలేదు. మత్తయిలో, మార్కులో, లూకాలో యేసు ప్రభు ఏ వివాహానికి హాజరైనట్టుగా చూపించబడలేదు. కానీ యోహాను సువార్తలో యేసు హాజరైనటువంటి వివాహాన్ని గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం. మరుపు రానటువంటి మనువు అది, అన్ఫర్గెటబుల్ మెమొరబుల్ మ్యారేజ్ అది, వెడ్డింగ్. ఒకటి, అక్కడ మతాచారానికి అవకాశం లేదు. రెండోది, మోసం జరగడానికి అవకాశం లేదు, మోసం జరగనటువంటి మనువు అది. మూడో విషయము, మహిమ బయలుపరచబడినటువంటి, ఆనాటి ప్రజలైనటువంటి, అక్కడి ప్రజలైనటువంటి, అక్కడ అధికారుల యొక్క, హేరోదు మహిమ యొక్క, హేరోదు యొక్క మహిమో లేకపోతే కైసరు యొక్క మహిమో లేకపోతే అధికారుల యొక్క మహిమ బయలుపరచబడినటువంటి సందర్భం కాదు, లేకపోతే వివాహం కాదు. అది దేవుని కుమారుని మహిమ, యెషువా యొక్క మహిమ, జీసస్ క్రైస్ట్ యొక్క మహిమ బయలుపరచబడినటువంటి మనువది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు అని దేవుని వాక్యంలో మొదటి కొన్ని రాసిన పత్రిక 15:6 రాయబడింది. మహిమలు వేరుగా ఉన్నాయి, ఇక్కడ బయలుపరచబడింది దేవుని కుమారుని యొక్క మహిమ. అనగా యూదులు అనేక దినాలుగా ఎదురు చూస్తున్నటువంటి, ప్రజలు అనేక దినాలుగా నిరీక్షిస్తున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి యేసు యొక్క మహిమ అక్కడ బయలుపరచబడింది. నీ నా జీవితాల్లో కూడా ద గ్లోరీ ఆఫ్ గాడ్ షుడ్ బి రివీల్డ్. నువ్వు గ్లోరిఫై చేస్తే దేవుని మహిమ అక్కడ ప్రత్యక్షమవుతుంది. నువ్వు మహిమపరిస్తే మహిమ యొక్క ప్రత్యక్షత అక్కడ జరుగుతుంది. నువ్వు మహిమపరచాలి. మహిమ దిగివచ్చినట్లుగా, మహిమ కార్యములు జరిగినట్లుగా నువ్వు దేవుణ్ణి వ్యక్తిగతంగానో, కుటుంబంగానో, సంఘంగానో మహిమపరచాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వివాహం యొక్క మరొక ప్రత్యేకత ఏంటి అంటే, ఆ మనువు యొక్క మరో ప్రత్యేకత, మూడో ప్రత్యేకత ఏంటంటే, మహిమ బయలుపరచబడింది. యేసుప్రభు కార్యాలు చేస్తున్నప్పుడు మహిమ బయలుపరచబడింది, మహిమను గుర్తించారు. తెరవబడినటువంటి కొన్ని మనోనేత్రాలు దైవికమైన మహిమను గుర్తించాయి. అందరూ గుర్తించలేదు. అక్కడ ఉన్నటువంటి పరిచారకులకు అర్థం కాలేదు, విందు ప్రధానికి అర్థం కాలేదు, పెళ్లి కుమారునికి అర్థం కాలేదు. వాళ్ళ ముగ్గురు ఏంటిదంతా, వాట్స్ గోయింగ్ ఆన్, ఏదో జరుగుతుంది. ఆటోమేటిక్గా నీళ్లు ద్రాక్షారసం అయిపోయినాయని కాదు,
ఆటోమేటిక్గా నీళ్లు ద్రాక్షారసంగా ఎప్పుడు మారలేదు ఇంతవరకు మానవ చరిత్రలో. ఆటోమేటిక్గా జరిగిన కార్యం కాదు, అద్భుతంగా లేకపోతే పరసంబంధంగా జరిగినటువంటి దైవ కార్యం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి ఆదాము కుమారుల్ని కడపటి ఆదాము కుమారులుగా మారుస్తున్నట్లుగా, మార్చబడుతున్నట్లుగా నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ నా జీవితాల్లో మ్యారేజ్ కార్యక్రమం మాత్రమే కాదు, మ్యారేజ్ తర్వాత జీవితం కూడా, మతాచారాలు లేనటువంటి వివాహానంతర జీవితం, మోసం జరగనటువంటి వివాహానంతర జీవితం, మహిమ బయలుపరచబడినటువంటి వివాహానంతర జీవితంగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి తలలోంచండి. అందరం కలుముసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడవైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. యోహాన్ సువార్త 2వ అధ్యాయంలోని ఒక మనువు, ఒక వివాహాన్ని గురించి మీరు మాకు తెలియజేశారు. ఆనాటి ప్రజలు అంత సులభంగా మరిచిపోయిన వివాహం కాదు, మరపురానటువంటి ఆ మనువులో ఉన్నటువంటి 3 లక్షణాలు. మతాచారాలు లేనటువంటి మనువని, మోసం జరగనటువంటి మనువని, అంతేకాకుండా మీ మహిమ బయలుపరచబడినటువంటి, నిన్ను ఆహ్వానించి నీ ద్వారా అద్భుతము జరిగించుకొని, నీ ద్వారా అవసరతలు తీర్చుకుని, నీ మహిమను ప్రజలు దర్శించినట్టు ఆ మనువు అని మేము మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. ఇలాగా ప్రభువా, మా ప్రియులైన అనేకుల యొక్క వివాహ జీవితాలు, వారి యొక్క మనువులు, వారి యొక్క వివాహాలు అద్భుతంగా మారాలని కోరుకుంటూ యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభుచితమైతే రేపు కలుసుకుందాం. రేపు ఉదయకాలము ఇదే సమయానికి, అనగా 8 గంటల నుంచి 8:30 వరకు. ఒకవేళ మీరు మిస్ అయిపోతే సాయంత్రకాలం 4 గంటల నుంచి 4:30 వరకు జరిగేటువంటి, లేకపోతే ప్రసారమయ్యేటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనండి. ఈ సందేశంలోంచి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు దయచేసి నేడే సంప్రదించండి. దేవునికి స్తోత్రం. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. స్తోత్రం. సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 5240004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392239310. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.